పెద్ద బాల శిక్షకు స్వాగతం. సాధారణంగా దేవస్థానాలకి యాత్రకి తిరుపతిని సుమాత్ర విలాడ యాత్రలకు వెళ్ళేటప్పుడు మధ్యదారిలో ఎవరైనా చనిపోతే మన బంధువులు అవనండి, చుట్టాలు అవనండి, లేకపోతే మన స్నేహితులు అవనండి, ఎవరు చనిపోయినాడు మనకు అందరికంటే ఏంటంటే మనకు మనకేం చెప్తుందంటే మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే మిత్రువే మనకి అందరికంటే మన స్నేహితుడే గొప్పవాడు. ఏది ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్పది స్నేహం. స్నేహితుడు పోయినప్పటికీ కూడా మధ్యదారిలోంచి మనం ఆ యాత్రను ఆపేసి వెళ్లకుండా ఉండడం మంచిది. చనిపోయేటువంటి వాళ్ళ ఫోటోలు ఏ దిక్కునంటే అని మీరు అడుగుతున్నారు కాబట్టి చనిపోయే వాళ్ళు ఫోటోలు దక్షిణంగా గోడకి పెట్టి ఉత్తరముఖంగా పెట్టాలి. చనిపోయే వాళ్ళ ఫోటోలన్నీ కూడా దక్షిణ గోడ అని దక్షిణం వైపు గోడకి పెట్టి ఉత్తరముఖంగా ఉంటే అది చాలా శుభకరంగా అందరికీ మంచిగా ఉంటుంది. నల్లదారం కడ్డం అంటే మగవాళ్ళకి కుడివైపు, ఎందుకంటే ఎక్కువ కూడా మగవాళ్ళు ఎప్పుడు కూడా కుడివైపు వాటి వల్ల మగవాళ్ళకి లాభం. అలాగే ఆడవాళ్ళకి ఎడం చేతికి కానీ ఎడం కాలుకి కానీ ఈ నల్లటి దారం కట్టడం వల్ల భూత పేత ప్రసాదాలన్నీ పోయి వాళ్ళకి పీడకలన్నీ పోయి ఆరోగ్యము ఆయువు అన్నీ కలిసి మనశ్శాంతి ఉంటుంది. మనము ఉదయాన్నే లేచినప్పుడు ఎందుకంటే మనం లేవగానే ఈశాన్యంలో పొద్దున్న లేవగానే సూర్యుడు సూర్యోదయం జరుగుతుంది. ఉదయకాలం అన్నప్పుడు మనం ఊడ్చేటప్పుడు పడమటి వైపు నుంచి తూర్పుకి తుడుచుకురావాలి. అలాగే సాయంత్రకాలం అప్పుడు మనం ఈ తూర్పు నుంచి పరడుగు తుడవాలి. ఎందుకంటే సాయంత్రం కాలంలో దిష్టాదేవి అమ్మవారు వస్తారు, లక్ష్మీదేవి దిష్టాదేవి ఇద్దరు కలిసి వస్తారు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారో ఎవరు వెళ్తారో తెలియదు. అందుకని సాయంత్రకాలంలో మనం పరమట తూర్పు నుంచి పరవడికి తిరవాలంటే ఎవరు అమ్మవారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని పిలవాలి కాబట్టి మనం తూర్పు నుంచి పరవడ చేయడమే శ్రేష్టం. కళలో వచ్చేటివన్నీ నిజమైతే అంటే కళలో వచ్చినవి ఎప్పుడు కూడా నిజమవ్వం. కళఖండమేది మనం కళ కంటున్నామంటే మనం ఏ రూపంలోనో ఏ జన్మలో మనకి, ఎందుకంటే పూర్వకాలం నుంచి పూర్వకాలం నుంచి జన్మలు శ్రాద్ధకంగా ఉన్నాయి. శరీరం మామూలుగా ఉంటుంది, ఆత్మకేం ఉండదు కదా, ఆత్మ మరో శరీరంలో మరో దాంట్లో వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటివి పూర్వకాలంలో ఉన్నటువంటివన్నీ కూడా అవి ఏ రూపాల్లో ఉంటాయి, ఆ మనసులో అవన్నీ వస్తూ ఉంటాయి. ఆ కచేత కళలు నిజమవుతాయి అన్నది ఉంటుంది. కళలో డబ్బు కనిపిస్తే నష్టం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే మన దగ్గర నుంచి డబ్బులు పోవడము ఇలాంటివంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడో కళ్ళలో డబ్బు రాకూడదు. నా పేరు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. నేను ధర్మాలయం శివాలయం తాలూకా పార్వతీ సిద్ధేశ్వర స్వామి తాలూకా అర్చకుండి అండి. ఇప్పుడు ఇది ధర్మానగర్ శివాలయం అండి. ఇదంతా విశాఖపట్నంలో తాడిచెట్టుపాలెం ఏరియాలో ఉన్నటువంటి శివాలయం అండి. ఇంచుమించుగా ఈ శివాలయం కట్టి 50 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఎందరో ఈ ఆలయంకి వస్తుంటారు. ఈ ఆలయంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విశాఖపట్నం భక్తులు కాదు, అక్కడి నుంచి అందరూ కూడా స్వామి దర్శనం చేసిన వారి కోరికలు తీసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తప్పకుండా జయమవుతుంది. అలాగే విశాఖపట్నము అనేటువంటిది చాలా విశాలమైనది. ఎందుకంటే విశాఖపట్నంలో మనకు విశాలవంతమైన సముద్రం ఉంది, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో ఆలయాలు, మహాక్షేత్రం మనకు సింహాచలం క్షేత్రం ఉంది, మన కనకమహాలక్ష్మి క్షేత్రం ఉంది, ఇలాగా చాలా చాలా విశాఖపట్నం చాలా గుళ్ళు నదులు అన్నీ ఉన్నాయి. సముద్రం చాలా చక్కటివంటిది. విశాఖపట్నం అనేటువంటిది చాలా అందమైనటువంటిది. ఈ ఇక మీదనే ఈ విశాఖపట్నం ఇంకా మహానగరంగా చూడాలని చెప్పేసి అందరూ కూడా ప్రతి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా సరే విశాఖపట్నం వచ్చినటువంటి వాళ్ళు మరి వెళ్ళరు. విశాఖపట్నానికి అంత ప్రాముఖ్యత ఉంది. అది విశాఖపట్నం నగరం తాలూకా గొప్పతనం. విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరూ కూడా విశాలమైనటువంటి హృదయంతో ఉంటారు, మంచి హృదయంతో ఉంటారు, మంచి గుర్తింపుతో ఉంటారు. అందుకనే ప్రతి దానికి విశాఖపట్నం వాటర్సే కానివ్వండి, విశాఖపట్నం మనుషులే కానివ్వండి, వాళ్ళ ఆలోచించిన వేరు, వాళ్ళు మంచిగా ఆలోచించి ప్రతిదిగా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళందరూ కూడా చేస్తారు. అందుకని దీనికి విశాఖపట్నం అనేటువంటి పేరు వచ్చింది. మనకు మన స్టేట్లో విశాఖపట్నం చాలా గొప్పవైంది. మన దురదృష్టవశాత్తు కొంతమంది ఈ విశాఖపట్నాన్ని పట్టించుకోకుండా ఈరోజు వరకు ఉంది. ఇక మీద విశాఖపట్నానికి మంచి రోజులు రావాలని, విశాఖపట్నం మంచి అందమైన నగరంగా ఉండాలని,
ఈ విశాఖపట్నంలో ప్రజలందరూ చాలా బాగుండాలని, దేశ విదేశాల్లో స్టేట్లో విశాఖపట్నం చాలా గొప్పదిగా ఉండాలన్నటువంటి నా విజ్ఞప్తి, నా మనవి.